నమస్తే. కాశ్మీరీ ఫైల్స్ ఇది ఎంత సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. పూర్తిగా పార్లమెంట్లో కూడా ఈ సినిమా గురించి చర్చ నడిచింది. సేమ్ అదే విధంగా రాజధాని ఫైల్స్ అంటూ తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, లేదా ఏపీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్లో పూసగుచ్చినట్టు మనకు కనిపించింది. అయితే ఇవి కాకుండా అసలు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఎలా ఉంది, ఏంటి అనేది చూద్దాం. సార్ నమస్తే. సార్, మొత్తానికి కాశ్మీరీ ఫైల్స్ అనేది ఎంత పెద్ద వివాదంగా తయారైందో, దాని మీద చాలా వరకు చర్చలు జరిగినాయి, పార్లమెంట్ దాకా వెళ్ళింది. సో ఇది చాలా చిన్న సినిమా, పెద్ద హీరో కాదు, ఓన్లీ వినోద్ కుమార్ గారు తప్ప ఇంకెవరు మనకు కనిపిస్తలేదు. అటువంటిది విత్ ఇన్ 1 డేలో 7.5 మిలియన్ వ్యూస్ని కొల్లగొట్టింది అంటే ప్రజలు ఎంతగా ఈ సినిమా కనెక్ట్ అవుతున్నారనేది అర్థమవుతుంది. సో దాని గురించి, ఆ ట్రైలర్ గురించి మీరు ఏం చెప్తారు? సినిమా రకాల ఫైల్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువైంది, అంటే కాశ్మీర్ ఫైల్స్ వచ్చింది, అలాగే మన మలయాళం సినిమా ఒక ఫైల్స్ వచ్చింది, ఇప్పుడు రాజధాని ఫైల్స్. ఈ ఫైల్స్ ప్రాబ్లం ఏంటంటే ప్రజలకు ఇది రాజకీయ ప్రాబ్లం చెప్పాలంటే, ఎందుకంటే ఒక రాష్ట్రానికి రాజధాని లేకపోతే ఏమవుతుంది అనే కాన్సెప్ట్ తీసుకుని ఆ కాన్సెప్ట్ మీద ఫోకస్ పెట్టి ఇది రాజకీయ చిత్రమా మరి లేకపోతే, ఈ మధ్యన రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి, అంటే వ్యూహం అంటున్నారు, మరి ప్రతియోగం పంపుతున్నారు, ఇలా జరుగుతున్న నేపథ్యంలోనే ఈ సినిమా రాజధాని ఫైల్స్ కూడా, ఈ రాజధాని ఫైల్స్ వెనకాల ఉన్న రాజకీయం ఏంటనేది వీళ్ళు సినిమాలు చూపించారు. అంటే ప్రజలు ఎలా సఫర్ అవుతున్నారు ఒక రాష్ట్రానికి రాజధాని లేకపోతే, రాష్ట్రం 4 భాగాలుగా 4 రాజధానులు ఒకే రాష్ట్రం 4 రాజధానులు పెడితే ఏమవుతుంది, అసలు ఇది ఎంతవరకు న్యాయం అనే దాని మీద ఉన్న ప్రాబ్లమ్నే వీళ్ళు సినిమాగా చూపించే ప్రయత్నం చేశారు. మనకి ఎక్కడైతే ఏపీలో అమరావతి ప్రాబ్లం ఉందో ఆ అమరావతి ప్రాబ్లమే ఇక్కడ ఐరావతిగా మార్చారు, అక్కడ ఆంధ్రప్రదేశ్లా అరుణప్రదేశ్గా మారిపోయింది. కథ సేమ్, క్యారెక్టర్ వాస్తవ చిత్రంగా చెప్పాలంటే అంటే మొత్తానికి సీఎం వస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు తన సమస్యలు చెప్పుకోవాల్సినటువంటి సిచ్యువేషన్లో పోలీసులు పరదాలు పట్టుకుని ఉరుకుతూ వెళ్తూ అసలు సీఎం కూడా కనిపించినటువంటి పొజిషన్ మనం చూసాం ట్రైలర్, అదే జరుగుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే అసలు ముఖ్యమంత్రి బయటకు రావట్లేదని ఇండైరెక్ట్ గా ఒకసారి చెప్పారు కదా, ఆయన పరదాలు పట్టుకుని అక్కడే కూర్చుంటున్నాడు అనేది చెప్పుకుని వచ్చారు. పైగా పాదయాత్రలు కానీ వాళ్ళు క్లైమాక్స్ లో వచ్చిన పాదయాత్ర కూడా చూపించారు, అమరావతిలో ఉన్న ప్రాబ్లమ్ ఇది చూపించారు. అంటే కొంతమంది ఏమంటారంటే ఇది రాజకీయ వ్యూహం కాబట్టి వాళ్ళు ఏమంటారంటే విషప్రయోగం అంటారు వాళ్ళు, ఇంకో పార్టీ వాళ్ళు ఇదో అమృత ప్రయోగం అని చెప్పి ఈ పార్టీ వాళ్ళు అంటారు. ఏదైనా ప్రాబ్లం ఏదైనా కానీ ఒక సమస్యను తీసుకుని దాన్ని అనౌన్స్ చేయడం జరిగిందే కదా, ఇది జరిగింది ఏమి చెప్పలా, రామాయణం జరిగిందో లేదో మనం చూడాల, మహాభారతం జరిగిందో లేదో మనం చూడాల, ఇక్కడ ఇది జరుగుతుంది కదా, అమరావతిలో జరుగుతున్న ప్రాబ్లం ఏది, ఆ ప్రాబ్లం మీద సినిమా తీయడం తప్పేమీ కాదు కదా, అక్కడ ఆ మహిళలు సఫర్ అవుతున్నారు, మరి దాంట్లో డైలాగులు కూడా చాలా వాస్తవంగా రైటర్ కూడా జ్ఞానంతో చేసి రాసినట్టుగా ఉన్నాయి, అంటే లోపల నుంచి వచ్చిన పదాలతో డైలాగ్స్ కూడా ఉన్నాయి. మనకి టీవై మూర్తి గారు కూడా ఒక పాత్ర వేసినట్టుగా అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే, అలా ఉంది. అయితే పంటకు నీరెంత అవసరమో ఒక రాష్ట్రానికి రాజధాని అంత అవసరం అని చెప్పి ఒక డైలాగ్ మాత్రం చాలా గట్టిగా పేలిందని చెప్పారు, ఆ డైలాగ్ గురించి తెలియదు. అదే ఆ డైలాగుల్లో కూడా అంతా వాస్తవాలే, డైలాగులు కూడా అన్ని వాస్తవాలు జరిగిందే చెప్పుకుంటూ వచ్చారు. కొంతమంది ఏమో అట్లాంటి సినిమాలు తీసుకుంటూ అది చేస్తారు, అదేమో మీరు రిలీజ్ అవట్లా, ఇప్పుడు దీనికి సెన్సార్ సమస్యలు పెట్టినారు చేస్తున్నారు, ఇది 15 రిలీజ్ కాబోతుంది, ఈ సినిమా అది వ్యూహం అనేది రిలీజ్ కాకుండా ఆగిపోయి పరిస్థితి అక్కడ సెన్సార్ దగ్గర ఆగిపోయింది, దీనికి రిలీజ్ చేయడం 15 క్లియర్ అయిపోయింది, దాదాపు దీనికి రా సెన్సార్ రాకుండానే ట్రైలర్ రిలీజ్ చేసేసారు అని టైప్లో వాదన జరుగుతూ ఉంటే కామన్ది దగ్గర కామన్ది. అంటే మొత్తానికి ఈ ట్రైలర్లో చూసుకుంటే ఆ సినిమాలో సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రి పబ్జి ఆడుతూ కనిపించడం కావచ్చు, లేదా ప్రజల్ని ఎక్కువ కష్టపెట్టకూడదు, బటన్ నొక్కి వాడిని కష్టపెట్టకుండానే ఇంట్లో నిద్రపుచ్చాలి, సో వాడిని సోమరిపోతు అయితేనే మనకి మనుగడ ఉంటుంది, వాడు పని చేసుకుని వాడు డబ్బులు సంపాదిస్తే మనకు మనుగడ ఉండదు అన్నట్టుగా డైలాగ్స్ ఉన్నాయి, అది ఎంతవరకు వాస్తవికానికి దగ్గరగా ఉంది అనుకో? గుడివాడ క్యాషినో చూసాం, క్యాషినో దాని తర్వాత గంజాయిలు ఏపీ అనేది ఎట్లా గంజాయి మత్తులో మునిగి తేలుతుందో, క్యాషినోతో ఎట్లా జరుగుతుందో, జ్యోత ప్రపంచం ఎలా అవగించిందో, డబ్బులు పంచి పెడుతున్నాం అన్నారు కానీ ఆ డబ్బు ఏమవుతుంది, ఎక్కడే పోతుంది, మళ్ళీ ఇప్పుడు పంటకు నీరుతో మొదలు పెట్టారు, మరి చివరికి అది ఏమవుతుంది, వచ్చిన డబ్బులు అంతా ఎండిపోతున్నాయి, ప్రజలు ఏమైపోతారు అది ఆలోచించాలి.
మరి అది ఏంటంటే ఈ రాజకీయ చిత్రంగా బుర్రదీలు ప్రయత్నం చేస్తుంటారు. వాస్తవే తప్ప ఇందులో వేరే ఏమీ లేదు. మీకు ఇంతలో ఇంత వాస్తవం ఉంది కాబట్టి ఈ న్యూస్ కొల్లగొట్టింది. అది తెలుగు వన్ వాళ్ళు చేసినది, వాళ్ళ బ్యానర్ మీద, తెలుగు వన్ ప్రొడక్షన్ బ్యానర్ మీద వాళ్ళు చేసిన సినిమా ఇది. ట్రైలర్ అయితే అద్భుతంగా ఉంది, సినిమా ఎలా ఉండదో చూడాలి. సో మొత్తానికి పెద్ద పాత్రలు లేరు, పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులు లేరు, కానీ చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నటువంటి ఒక సినిమాలు కూడా వితిన్ వన్ డేలో 7.5 మిలియన్ వ్యూస్ అని కొల్లగొట్టడం అనేది చాలా కష్టమైనటువంటిది. సో ఇలాంటి సినిమా రాజధాని ఫైల్స్ అనేది వచ్చిన వెంటనే 7.5 మిలియన్ వ్యూస్ గురించి ఆలోచిస్తే మీరేం చెప్తారనుకుంటారు? కంటెంట్ ఉంది, కంటెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వ్యూస్ వచ్చేస్తాయి. జనం సఫర్ అయ్యారు కదా, అయితే మరి అక్కడ వాళ్ళందరూ చూస్తారు, ఇది మన సినిమా అనుకుంటారు, ఓన్ చేసుకుంటారు, ఓన్ చేసుకుని సినిమా చూస్తారు. అయితే మొత్తానికి రాజధాని ఫైల్స్ ట్రైలర్లో చూసుకుంటే సాధారణంగా ఇలాంటి పొలిటికల్ డ్రామా సినిమాలు ఏవైతే ఉంటాయో దాంట్లో సాధారణంగా ఐటమ్ సాంగ్స్ ఉండవు, కానీ గుడివాడ సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఎవరైతే ఉంటాడో ఆయనకు సంబంధించి క్యాసినో తీసుకొచ్చాడని చెప్పి అక్కడి నుంచి ఒక ఐటమ్ సాంగ్ కూడా పెట్టారనమాట. సో అది బాగా క్లిక్ అయినట్టు కనిపిస్తుంది. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఐటమ్ సాంగ్లు ఎప్పుడు ఐటమ్ బాంబులాగా పెడతాయండి, ఎందుకంటే జనాలు కూడా దీంట్లో కూడా ఇంత సందేశం ఇచ్చినా కానీ ఒక ఐటమ్ సాంగ్ పెట్టాలని ఆలోచన రావటం దర్శకుడు గొప్పతనం. ఎందుకంటే జనాలు అక్కడే ఉంది కదా, జనంలోనే ఐటమ్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ పక్కనే ఉద్యమాలు జరుగుతున్నాయి, మరి ఒక పక్కనేమో క్యాషన్ జరుగుతున్నాయి. అంటే మంచి చెడు రెండు ట్రావెల్ అవుతుంది, ప్యారలల్ గా ట్రావెల్ అవుతుంది. అది అందులో భాగంగానే మనకి కాశ్మీర్ ఫైల్స్ ఉంది, అది ఒక సమస్యను వెతుకొని చూపించుకున్న సినిమా, అది పెద్ద హిట్ అయింది బాలీవుడ్ లో. మరి ఇది కూడా ఒక ప్రాబ్లమే. ఈ ప్రాబ్లం అయితే రాజధాని ఫైల్స్ వాళ్ళు పెట్టేవారు, పెద్దగా రాజకీయ ఫైల్స్ అని చెప్పుకోవచ్చు. ఇది రాజకీయ ఫైల్స్ ఏ మేరకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో చూడాలి. సో మొత్తానికి ఒక సీన్ లో గొడ్డలు పట్టుకున్న సీన్ కూడా కనిపిస్తూ వస్తుంది. సో పూర్తిగా ఏపీ రాజకీయాన్ని చూపిస్తున్నట్టు కనిపించింది, అది నిజమే అనుకోవచ్చా? అందులో అనుమానం ఏమి లేదు. వాళ్ళు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టారే కానీ, ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ అని పేరు పెట్టారు కానీ అక్కడ అమరావతి, అలాగే ఇంకా చాలా మంది దీంట్లో ఆ ట్రైలర్ లోనే చాలా వరకు కంటెంట్ మనకు అర్థమైపోతుందండి. కంటెంట్ అంతా అదే, మరి కట్అవుట్లు ఏంటంటే కొత్త వాళ్ళు దాంట్లో ఉన్నారు కొంత. ఒక వినోద్ కుమార్ మాత్రమే ఒక పాత్ర కనిపిస్తుంది, భార్య భర్తలు అక్కడ ఉన్న ఒక దంపతులు తీసుకుని కథ రన్ చేసినట్టుగా ఉంది. సో మొత్తానికి ఈ ఇంపాక్ట్, ఈ మూవీ ఇంపాక్ట్ అనేది ఎంతవరకు ఉండొచ్చు అనుకోవచ్చు రాజకీయాల మీద? మీరు అనేది ఇప్పుడు రేపు పొద్దున్న ఎలక్షన్స్ రాబోతున్నాయి, సో ఈ టైంలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అంటే వీళ్ళు ఇది రిలీజ్ చేస్తారో, వాళ్ళు అది రిలీజ్ చేస్తారో, మరి వాళ్ళ వ్యూహం ఎలా ఉంటుంది, అది వీళ్ళ వ్యూహం ఎలా ఉంటుంది చూడాలి. సో చూద్దాం సార్, మొత్తానికి రాజధాని ఫైల్స్ మాత్రం కొంత సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. సో రిలీజ్ అయితే ఇంకెంత సెన్సేషన్ క్రియేట్ చేస్తూ చూద్దాం మరి. సో ఇదండి మొత్తానికి రాజధాని ఫైల్స్ మాత్రం కాశ్మీర్ ఫైల్స్ లాగా ఒక రేంజ్లో వ్యూస్ని అయితే కొల్లగొడుతుంది. ఓన్లీ ట్రైలర్ ఇది, సినిమా ఇంకా ముందుంది.